ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. దాన్ని చూస్తే బంగాళాఖాతంలో 4 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రాష్ట్రంలో వర్షంతో పాటు వరద బీభత్సం సృష్టించిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు వాతావరణ శాఖ మరో షాక్ అయితే ఇవ్వబోతోంది. ఈ నెల 5వ తారీఖులోపు మరొక అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈసారి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే గనక అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈసారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడనున్నట్లయితే తెలిపింది. దీని ప్రభావం ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలపైనే ఉంటుందని, ఒడిశా పైన అయితే కేవలం స్వల్పంగా ఉండవచ్చని అయితే గనక ప్రస్తుతం రాడార్ ప్రొడక్షన్కు అనుగుణంగా వాతావరణ శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క అల్పపీడనం తుఫాన్గా మారినట్లయితే కనుక అది మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపైనే దీని ప్రభావం ఉంటుందని అయితే చెప్తున్నారు. దీనికి కారణంగా ఈ నెల 5వ తారీఖు నుంచి మళ్ళీ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అన్ని శాఖల అధికారులు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ అలాగే చంద్రబాబు నాయుడు సైతం అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశారు. సెలవుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు అయితే ఇచ్చే అవకాశం లేదని, ప్రజలకు సేవలు అందించడంపైన ఫోకస్ పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. పలు జిల్లాల్లో వరద పరిస్థితి, పునరావాస సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక ప్రస్తుతం ఏపీలో అయితే కనుక ఈరోజు కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఒక రోజు గ్యాప్లో మళ్ళీ 4వ తారీఖు దాటిన తర్వాత నుంచి అయితే కనుక మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు అయితే పెట్టుకోవద్దని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్తో అయితే కనుక మరోసారి కలుసుకుందాం. వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.